అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. యథార్థవాది టీవీని రెగ్యులర్గా వీక్షిస్తున్నటువంటి వారందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఇప్పటికీ మనము అనేక కార్యక్రమాలను మన ఛానల్ ద్వారా ప్రసారం చేసుకున్నాం, అనేక విషయాలు విన్నాం, తెలుసుకున్నాం. మరి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, క్షీరసాగర్ మదనం కార్యక్రమం కావచ్చు, ఇంతకుముందు జరిగినటువంటి ప్రకటన గ్రంథ సారాంశం కావచ్చు, లేదా అనేక టెస్టిమనీస్, అనేక కార్యక్రమాల ద్వారా దీవించబడ్డారని, మరి ఆత్మలో మరి బలపరచబడ్డారని నేను నమ్ముచున్నా. అయితే మరొక వినూత్న కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. రెగ్యులర్గా అప్డేట్లు ఉన్నటువంటి వారికి ఈ విషయాలు తెలుసని నేను అనుకుంటున్నాను. అయితే పోయిన శుక్రవారం అనౌన్స్ చేసినట్లుగా అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఒలీవ కొండ అనబడినటువంటి సిద్ధాంత స్పష్టీకరణ వేదిక అనే కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిద్ధాంత దిద్దుబాటును చేసేటువంటి కార్యక్రమం ఇది. అయితే అనేక డినామినేషన్లు ప్రపంచవ్యాప్తంగా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నారు. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, అందరికీ ఒకడే దేవుడు. క్రైస్తవులందరికీ చెప్తున్నాను, అందరికీ ప్రామాణిక గ్రంథం బైబిలే, కానీ అనేకమైనటువంటి బోధలు ఆ బైబిల్లో నుంచి తీసుకొని మరి ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్ముతూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ, ఖండించుకుంటూ, బోధించుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టతను ప్రజలందరికీ తెలియచేయాలి అనే ఒక సదుద్దేశంతో దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకురాబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ యొక్క సిద్ధాంతాల ద్వారా ఐక్యం కాలేకపోయారు క్రైస్తవులు, క్రైస్తవ డినామినేషన్. ఒక అంశమును గూర్చి ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని పొందుకునేటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం ఈ యొక్క ఒలీవల కొండ అనబడినటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం తెలియచేయబోతా ఉన్నాం. అయితే ఇందులో మీరు కూడా ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు దైవజనులైతే అనేక సిద్ధాంతపరమైనటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మనము చర్చిస్తూ రాబోతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ప్రశ్నకు సమాధానం అనేది అందించబడుతుంది. ఒక అంశాన్ని గురించి ఎన్ని ప్రశ్నలు అయితే ఉంటాయో, అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు, అది బైబిల్లో నుంచి కావచ్చు, లేదా మరి మనస్సాక్షి ద్వారా తెలియజే అడగబడేటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇలా ఎవరికి ఎన్ని ప్రశ్నలు కలిగినా సరే వాటన్నిటికీ ఖచ్చితమైనటువంటి ఒక సమాధానాన్ని తెలియచేసిన తర్వాతనే ఆ అంశాన్ని గూర్చినటువంటి మరి కార్యక్రమము మరి ముగింపు అవుతుంది. మరొక అంశములోనికి మనం వెళతాం. ఒక అంశాన్ని గూర్చి ఇంకా ప్రశ్నలు ఎన్నైతే ఉంటాయో అప్పటి వరకు ఆ యొక్క అంశాన్ని గూర్చినటువంటి కార్యక్రమము ముగించబడదు. అది ఎన్ని ఎపిసోడ్స్ అయినా సరే ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనిలో మీరందరూ కూడా దీవించబడతారని నేను ఆశిస్తున్నాను. మీకు ప్రకటించేటువంటి ప్రతి అంశమును గురించి ఎన్ని ప్రశ్నలు మీ మనసులోనికి వస్తే అన్ని ప్రశ్నలను మీరు పంపించండి. ముఖ్యంగా ముందే ప్రకటించేటువంటి అంశమును గురించినటువంటి ప్రశ్నలు, దానికి సంబంధించిన ప్రశ్నలే, అది లేఖనంలో నుంచి కావచ్చు, లేదా మీకు ఆలోచనలో తట్టినటువంటిది కావచ్చు, అది ఏదైనా సరే మీరు తప్పక పంపించండి. వాటన్నిటికీ ప్రతి ప్రశ్నను కూడా తీసుకొని వాటన్నిటికీ సమాధానాలు తెలియచేయడం జరుగుతుంది. గనుక కమ్యూనిటీలో ఆ అంశాన్ని గురించినటువంటి డీటెయిల్స్ పెడతాము, అప్పుడు అంశాన్ని గురించినటువంటి ప్రశ్నలు ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలోని ప్రశ్నలన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. గనుక ఈ యొక్క కార్యక్రమంలో 10 మంది దైవజనులను, సేవకులను మనము ఇన్వాల్వ్ చేయబోతా ఉన్నాం. గనుక మీరెవరైనా సరే ఏ అంశాన్ని అయితే ప్రకటిస్తామో ఆ అంశానికి సంబంధించినటువంటి వారు ఎవరు అయినా సరే ఈ యొక్క కార్యక్రమానికి రావచ్చు, వారందరూ కూడా ఆహ్వానితులే. ఇక్కడ ముఖ్యంగా ఇది ప్రశ్నించేటువంటి కార్యక్రమము. ఈ యొక్క ఒలీవల కొండ అనబడినటువంటి సిద్ధాంత స్పష్టీకరణ వేదిక, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలీవల కొండ మీద తన శిష్యులను మరి తీసుకొని వెళ్ళి ఏ విధంగా అయితే వారికి ఉన్నటువంటి సంశయాలను నివృత్తి చేశాడో, అదేవిధంగా ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సిద్ధాంతపు ఈ యొక్క గందరగోళాన్ని తొలగించడం కొరకు, ఒక స్పష్టతను ఇవ్వడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. ఆనాడు ఏలియా, మీరు ఎన్ని రోజులు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని అడిగినట్లుగా, ఈరోజు తడబాటులో అనేక 200 కంటే పైచిరుకు సంశయాలతో, సందేహాలతో, గందరగోళాలతో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని ఇదే త్రోవ దీనిలో నడుబుడి, ఇదే సత్య మార్గము, సత్యమందు ప్రతిష్ఠింపబడుడి అని లేఖన సారాంశాన్ని తెలియచేయడం కొరకు ఒక అంశాన్ని గూర్చినటువంటి సంపూర్ణ సత్యాన్ని
తెలియచేయడం కొరకు ఏర్పాటు చేయబడుతున్నటువంటి కార్యక్రమం. కనుక వీక్షకులుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా లైవ్లో ఇన్వాల్వ్ కండి. ఎవరైనా సరే లైవ్లో వారు అడిగేటువంటి క్వశ్చన్స్ని కూడా తీసుకొని వాటన్నిటికీ కూడా సమాధానాలు తెలియచేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా అప్పటికప్పుడే వీడియో కాల్ ద్వారా కూడా మాట్లాడచ్చు, ఆడియో కాల్ ద్వారా కూడా మాట్లాడచ్చు, వారికి కూడా కొన్ని ప్రశ్నలకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. గనుక ఇప్పుడు ప్రకటించబడినటువంటి అంశాన్ని గుర్చి, మరి రాబోయే బుధవారం 18వ తారీఖు రోజు రాబోయే బుధవారం ఉదయము 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మొట్టమొదటి కార్యక్రమం జరగబోతా ఉంది. గనుక ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ కండి, ప్రతి ఒక్కరు కూడా. అయితే మానవుడు జన్మ పాపియా కాదా అనేటువంటి అంశాన్ని తీసుకొని మనము ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. ఈ మధ్య ఈ యొక్క విషయంలో అనేకమైనటువంటి గందరగోళాలు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కూడా. గనుక ఇందులో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇన్వాల్వ్ కండి, మీరు లైవ్ వీక్షించండి. తర్వాత మీ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు ముందే మీకు ఒక డౌట్ ఉంటే ఈ యొక్క అంశాన్ని గురించి మీరు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్, యథార్థవాది టీవీ ఛానల్ నంబర్ 9000008321 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ వాట్సాప్ చేయండి. ఆ ప్రతి క్వశ్చన్ని కూడా మేము లెక్కలోకి తీసుకుంటాము. ఇక ఎవరికి ఏ క్వశ్చన్ కూడా లేదు ఈ అంశం పట్ల అనుకున్నప్పుడే వేరొక అంశాన్ని ప్రకటించి వేరొక అంశాన్ని గురించి చర్చ అనేది చేస్తాము. వేరొక అంశాన్ని గురించి ప్రశ్నలు అనేది అడిగే అవకాశాన్ని ఇస్తాము. వేరొక కార్యక్రమం, వేరొక అంశాన్ని మనము ఆరంభించుకుంటాము. అప్పటి వరకు ప్రశ్నలన్నీ అయిపోయేంత వరకు అంశం అనేది ముగిసిపోదని నేను తెలియజేశాను ముందుగానే. కనుక ఇది సార్వత్రిక క్రైస్తవ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. కనుక తప్పకుండా మీరందరూ ఇన్వాల్వ్ కండి. మరి ఈ తరంలో దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఈ తరం అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ప్రతి ప్రశ్నకు కూడా వారు సమాధానం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఈ యొక్క కార్యక్రమం కొరకు వచ్చేటువంటి 10 మంది దైవజనులు కూడా అడుగుతారు, ప్రశ్నిస్తారు, మరి బైబిల్లో ఇలా ఉంది కదా, లేదా దీని పట్ల మాకు ఇలాంటి క్వశ్చన్ ఉంది అని చెప్పేసి అడగవచ్చును. అలా అడగడం కొరకే ఈ 10 మంది దైవజనులను మనము ఆహ్వానిస్తూ ఉన్నాము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ కండి. రేపు భవిష్యత్తులో దీనిని గూర్చినటువంటి ప్రశ్నలు మీకు ఎదురైనప్పుడు మీరు సమాధానాలు చెప్పడానికి కూడా ఈ యొక్క కార్యక్రమము ఎంతగానో ఉపయోగపడబోతా ఉంది. మీరు సండే స్కూల్ పిల్లలైనా, యవనస్తులైనా, సువార్థికులైనా, స్త్రీలైనా, పురుషులైనా, సేవకులైనా, సేవకురాండ్రైనా, అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమము దీవెనకరంగా ఉండబోతుంది. గనక ఒక అంశంలో ఇక ఎలాంటి క్వశ్చనే లేకుండా ఉండడం ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం. గనుక ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ కండి, ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూడండి, మీకు తెలిసిన వారందరికీ కూడా మీరు పరిచయం చేయండి. ఎవరైనా మీరు ఆసక్తి కలిగి ఉంటే ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి 10 మందిని మనం తీసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావడం కొరకు. నేరుగా మీరు రంజిత్ ఓపిర్ గారిని ఈ యొక్క ప్రశ్నలు అడిగి పొందుకోవచ్చు. ఎన్ని ప్రశ్నలు ఉంటే అన్ని ప్రశ్నలు, 1, 2, 3 కాదు, దీనికి టైం లిమిట్ లేదు. ఈ యొక్క అంశం అయిపోయేంత వరకు కూడా మనం టైంని ఎక్స్పాండ్ చేసుకుంటూనే ఉంటాం. అనేక ఎపిసోడ్స్గా, అనేక వారాలుగా కూడా ఈ యొక్క కార్యక్రమం జరగవచ్చు. కనుక నైసియా కౌన్సిల్లో జరిగినటువంటి ఒక వర్క్షాప్ ఈనాడు క్రైస్తవ డినామినేషన్ల మధ్య జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నిసార్లు పిలిచినా సిద్ధాంత చర్చ కొరకు ఎవరు రావడం లేదు. సిద్ధాంత చర్చ అంటే అది ఎలా జరగాలి? ఒక అంశం తీసుకుంటే 2 వాదనలు ఉంటే ఆ 2 వాదనలు కూడా ఆఖరి ప్రశ్న అయిపోయేంత వరకు కూడా చర్చ అనేది జరగాలి, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా సరే. అలాంటి చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది క్రైస్తవ సమాజంలో. కానీ మరి అలా ఎవరు ముందుకు రావడం లేదు, చర్చించుదాం రాండి అని చెప్పి రంజిత్ ఓఫ్రి గారు 45 సంవత్సరాలుగా పిలుపునిస్తూనే ఉన్నారు. రండి, తర్కించుదాం, వాదించుదాం, సత్యం మీద నిగ్గు తేలుద్దామని. ఎవరైతే అడగడానికి అవకాశం లేకుండా సమాధానాలు ఇస్తారో, ఇక ఒక ప్రశ్న కూడా మిగలకుండా ఉంటుందో, వచ్చినటువంటి అంతిమ ఫలితము ఏమిటో దానిని అందరూ నమ్మాలి. అలాంటి చర్చా వేదికలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరు కూడా ఓపెన్గా మరి పిలుపును అందుకొని రావడం లేదు. కనుక ఈ యొక్క కార్యక్రమం ద్వారానైనా, కామెంట్స్ ద్వారానైనా, కాల్స్ ద్వారానైనా, వీడియో కాల్ ద్వారానైనా పార్టిసిపేట్ అయ్యి అందరి మనసులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటారు అనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గనుక ఇందులో మరి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావచ్చు. దీనిని మీరు గుర్తుపెట్టుకోండి. మనము ఈ రాబోయేటువంటి 18వ తారీఖు రోజున జరగబోతున్న మొట్టమొదటి అంశం ఏదైతే ఉందో, మరి మానవుడు జన్మ పాపియా కాదా అనే అంశంపై మీకున్న సందేహాలన్నీ కూడా మీరు పంపించి వాటికి సమాధానాలు పొందుకొని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. గనుక ఇంకా ఎప్పటికప్పుడు ఈ దీనిని గురించినటువంటి అప్డేట్స్ నేను కమ్యూనిటీలో మీకు ఇస్తూ ఉంటాను. వీడియోస్గా కూడా మీకు
తెలియచేయడం జరుగుతుంది. కనుక మీకేమైనా ఈ విషయాలలో సందేహాలు ఉంటే మీరు నేరుగా కాల్ చేసి మాట్లాడవచ్చు, లేదా మీరు వాట్సాప్ ద్వారా మీ యొక్క సందేహాన్ని కావచ్చు, మీ విషయాన్ని కావచ్చు షేర్ చేయొచ్చు. కనుక ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. కనుక ఈ యొక్క సమాచారాన్ని మీకు తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోను చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం, ప్రైజ్ లాడ్.